గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో ధర్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గుంటిపల్లి విక్షపతి, గుంటిపల్లి శ్రీనివాస్, గుంటిపల్లి నర్సింహులు మరియు ఇతరులు పెంచుకుంటున్న గొర్రెలు మేకలను అకస్మాత్తుగా జరిగిన లారీ ప్రమాదంలో 115 మరణించగా 64 వరకు గాయపడ్డాయి. మేతకు కోమటిబండ అడవిలోకి ప్రతిరోజు వెళ్లడంతో ఈ రోజు రోడ్డు దాటున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తక్షణమే గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు ఆదేశాల ప్రకారం గొర్రెల కాపురుల సహాయ సహకార సంఘం జిల్లా అధ్యక్షులు పోచపోయిన శ్రీహరి యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాదాసు శ్రీనివాస్, జెడ్పీటీసీ మల్లేశం, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్ గౌడ్, కృష్ణాగౌడ్ ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చూస్తామని చెప్పడం జరిగింది. వారికి తక్షణ సహాయం కింద 2 యూనిట్ల గొర్రెలను ప్రభుత్వం తరఫున ఇప్పిస్తామని తెలిపారు. మంత్రి హరీష్ రావు ఆదేశానుసారం బాధిత కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం శ్రీహరి యాదవ్, మాధాసు శ్రీనివాస్ అందించారు. మిగతా వారికి కూడా గొర్రెలు ఇచ్చేలా చూస్తామని తెలిపారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, త్వరలో వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తరఫున చూస్తామని తెలిపారు. వారి వెంట కొండపాక మండల ప్రెసిడెంట్ నూనె కుమార్, రమేష్ గౌడ్, సుఖేందర్ శేఖర్ తదితరులు ఉన్నారు. యజమానికి కానీ లారీ కానీ సంబంధం లేని విషయం, ప్రమాదం జరిగింది కాబట్టి ఇది అనుకోకుండా జరిగిన దురదృష్టవశాలు, అంటే బాధాకరమైన విషయం కాబట్టి ఇమ్మీడియట్గా హరీశర్ణ కలెక్టర్ ద్వారా 2 యూనిట్లు వీళ్ళకి ఇప్పుడు ఎవరైతే కాసుకుంటూ వీళ్ళకి ఇస్తారు. మిగతా 4 ఎవరుతున్నారో వాళ్ళకు కూడా మనం సాయం చేస్తాం. ఈ దానికి సంబంధించి లారీ యజమానితో సంబంధించి పోలీసు అధికారులు మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ నుంచి కూడా తక్షణంగా ఏమాత్రం అవకాశం ఉన్నా ఎంత తొందర వీలైతే అంత తొందర మా కేసుకు పోయి ఏళ్ళకేళ్ళు కొట్టాడి కోర్టు ద్వారా కాకుండా తక్షణంగా అయ్యేటందుకు ప్రయత్నం చేస్తున్నాం. వాడు మొండికేసిన అనుకో లారీని డ్రైవర్ను సీజ్ చేసి ఖచ్చితంగా దాని నుంచి వచ్చే సహాయానికి దీనికి సంబంధం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం, ఇప్పుడు మనం ప్రభుత్వం నుంచి ఇచ్చే సహాయానికి కానీ ఈ యాక్సిడెంట్కి వచ్చే సంబంధానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఈ ప్రభుత్వం ద్వారా కలెక్టరు మంత్రి గారు ఇచ్చిన హామీ నేను మీ సంఘం మీద నేను వేరే బయట కాదు, మన సంఘం గుర్రకాప సంఘం అన్నడేమో డైరెక్టరు, నేనేమో జిల్లా చైర్మన్ని, మేము వీళ్ళు కుమారు వీళ్ళందరూ కూడా అప్పటి మీకు తెలుసు మీకు ఆపద జరిగింది అనగానే ఇమ్మీడియట్గా వచ్చి స్పందించరు. మీ ఆపద ఇప్పటి వద్ద వచ్చి ఏదో రోడ్డు నిలబడి మామూలు రాసిరా.